కరీంనగర్ నకిలీ డాక్టరేట్ల పట్టాల పై TV9 కథనంతో స్పందించిన అధికారులు మైసూరులో గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇక్కడ నకిలీ డాక్టరేట్లు పొందిన వారి వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని నకిలీ యూనివర్సిటీల వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఉమ్మడి కరీంనగర్లోని గ్లోబల్ పీస్ యూనివర్సిటీ పేరుతో డాక్టరేట్ల దందా జరుగుతోంది. ఇలాంటి అర్హత లేకుండానే కొందరు సర్టిఫికేట్లు అందిస్తున్నారు. 20,000 నుంచి 50,000 మధ్యలో బేరం కుదిరితే సర్టిఫికేట్ ఇంటికి చేరుతుంది. 6 నెలల్లోనే 20 మందికి డాక్టరేట్లు వచ్చాయి. అలా కరీంనగర్లో ఉండే శ్రీనివాస వరప్రసాద్ అనే వ్యక్తికి ఫోన్ వచ్చింది. గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి కాల్ చేస్తున్నాం, మీకు డాక్టరేట్ ఇస్తామని చెప్పారు. ఆన్లైన్లో సెర్చ్ చేసి గ్లోబల్ పీస్ యూనివర్సిటీ అనేది ఒకటి ఇస్తున్నారు డాక్టరేట్ అని వాళ్ళని కాంటాక్ట్ అయ్యడం జరిగింది. వాళ్ళు మాట్లాడిన వాళ్ళ ఒక ఏజెంట్ ద్వారా ఫోన్ నెంబర్ తీసుకొని ఒక ఏజెంట్తో మాట్లాడితే మీరు ఏం చేస్తారన్నారు. సార్, నేను ఎటువంటి సేవ చేయలేదు కానీ సోషల్ సర్వీస్ చేస్తానని చెప్పినాను. చెప్పినందుకు నాకు ఒక సరే మళ్ళీ కాల్ చేస్తామని చెప్పి 1 అవర్లో ఫోన్ చేసి మీకు డాక్టరేట్ డిగ్రీ అలాట్ చేసాము. 20,000 రూపీస్కి నాకు డాక్టరేట్ డిగ్రీ వచ్చేసింది. కాన్వకేషన్ 26th ఈ మంత్ 26th ఉంది కోయంబత్తూర్లో, రమ్మని చెప్పి ఇన్విటేషన్ పంపిస్తున్నారు. కానీ నేను నా హెల్త్ సహకరించాను, నేను రాలేదని అని చెప్పినాను. దానికి వాళ్ళు ఆ మెయిల్లోనే నాకు మెయిల్ ద్వారానే డాక్టరేట్ డిగ్రీ మెయిల్ చేసి ఫస్ట్ 50 అన్నారు, తర్వాత 40,000 అన్నారు. సార్, నేను ఇచ్చుకోలేను ఏమన్నా చూడండి అంటే లాస్ట్కి 20,000 కన్నా తక్కువ కాదు, 20,000 పే చేయండి. తాను ఎలాంటి సేవలు చేయలేదని, చిన్న చిన్న సాయాలు చేస్తుంటానని చెప్పాడు శ్రీనివాస్. అయినా మీకే డాక్టరేట్ ఇస్తామన్నారు. వీళ్ల బాగోతాన్ని ఎలాగైనా బయటపెట్టాలని శ్రీనివాస్ 20,000 బేరం కుదుర్చుకుని సర్టిఫికేట్ పొందాడు. జరిగిందంతా TV9 వివరించాడు. నకిలీ డాక్టరేట్ల పట్టాలపై TV9 కథనంతో పోలీసులు స్పందించారు. గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు నకిలీ డాక్టరేట్లు పొందిన వారి వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. మరిన్ని నకిలీ యూనివర్సిటీల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చుతుంది. ప్రస్తుతం మీరు చూడొచ్చు నా వెనుక కనిపిస్తున్న దృశ్యాల్లో భారీ వర్షాలకు కొండవీడి దగ్గర ఎటువంటి వాతావరణం కనిపిస్తుందో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఉరకలేస్తున్న వరద ఉధృతి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పరివాహక ప్రాంతాల ప్రజల్ని అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ఇక కృష్ణ ఉగ్ర రూపాన్ని మీరు చూస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ దృశ్యాలు కూడా మీరు చూస్తున్నారు. డ్రోన్ కెమెరా విజువల్స్ చూడొచ్చు మనం. చాలా ఉగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ మనకి కనిపిస్తోంది. కృష్ణమ్మ ఉగ్ర రూపాన్ని చూస్తే నిజంగానే భయమేస్తోంది, కానీ కళ్లకు చాలా ఇంపుగా కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం చూస్తున్న దృశ్యాలు. నదీ పరివాహక ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో కృష్ణమ్మ ఉప్పొంగుతోంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితి మరింత భయానకంగా మారింది. ఇప్పటికే 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక బ్యారేజ్ వద్ద నీటి మట్టం 16.2 అడుగులకు చేరింది. గంటకు ఉధృతి పెరుగుతోంది. ఇన్ఫ్లో 6,73,287గా ఉంటే అవుట్ఫ్లో 6,67,842 క్యూసెక్లుగా ఉంది. ఇక పులిచింతల నుంచి దిగువకు భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. అమరావతి మండలం పెదమద్దూరు ప్రధాన రహదారిపై వరద ఉధృతి కొనసాగుతోంది. మునుగోడు జూపూడి మధ్య మెయిన్ రోడ్డు కూడా పూర్తిగా నీట మునిగింది. అచ్చంపేట మండలం తాడువాయి ప్రధాన రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో పత్తి మిరప పంటలను వరద ముంచేసింది. కొండవీడు వాగు ప్రమాదకర స్థాయిలో ఉరకలేస్తోంది.